ఆంధ్రప్రదేశ్లో జన్మించిన స్వాతంత్ర సమరయోధులలో అల్లూరి సీతారామరాజు ఒకరు. ఆయన నేతృత్వంలో నేటి తూర్పుగోదావరి సమీప ప్రాంత అడవులలో అతివాద తరహాలో ఉద్యమం సాగింది. అల్లూరి సీతారామరాజు 1897 సంవత్సరంలో జన్మించారు. కత్తి యుద్ధం, కర్రసాము, గుర్రపు స్వారీ మొదలగు విద్యలంటే ఆయనకు మక్కువ. చిన్నతనము నుండి ఆయనలో దేశభక్తి భావం ఎక్కువగా కనబడేది. యువకుడు అవుతున్న కొద్దీ ఆయనలో ఆధ్యాత్మిక భావం పెరిగింది. ఆయన ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ సమయం గడిపేవారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం గడిపేందుకు ఆయన 1917లో కృష్ణదేవిపేట చేరారు. కృష్ణదేవిపేట అడవుల మధ్య ఉండే ఒక చిన్న పల్లెటూరు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అడవులలో గిరిజనులపై అధికముగా పన్ను విధించేవారు. పన్ను చెల్లించిన వారిని వేధించేవారు. గ్రామ పెద్దలైన గంటం దొర, మల్లు దొర మొదలగు వారిని అవమానించేవారు. వీటిని ప్రత్యక్షముగా చూసిన అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర కాంక్షతో రగిలిపోయారు. ఈ విధముగా ప్రశాంత జీవనం కోసం అడవి బాట పట్టిన అల్లూరి పోరాట యోధుడయ్యాడు. రవి అస్తమించిన బ్రిటిషు సామ్రాజ్యంపై అలుపెరగని పోరాటం చేసి అక్కడి గిరిజనులకు బాసటగా నిలిచాడు. అందుకే అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడయ్యాడు.